మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికి వందనాలండి. దేవునికి స్తోత్రాలు. సుగుణాల సంపన్నుడు, సద్గుణ శేఖరుడు, సుకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు మనల్ని బ్రతికించి మరొక నూతన దినమును మన బ్రతుకుల్లో అనుమతించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెందునుగాక. ఆమెన్. ఆ ఉన్నతుడైన దేవుడు ఈ నూతన దినం కొరకు మనల్ని ఆశీర్వదిస్తూ ఇచ్చిన కృపావార్త దేవుని యొక్క వాగ్దానము. సమూయేలు, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మడుగుదురు. బలము చేత ఎవడును జయము నొందడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నూతన దినం కొరకు దేవుడు మనకిస్తున్న వాగ్దానం, తన భక్తుల పాదములను తొట్రిల్లనివ్వకుండా కాపాడే గొప్ప దేవుడు మన దేవుడు. ఈ మాట హన్నగారు దేవుణ్ణి స్తుతిస్తూ విజయ గీతము వ్రాసిన కీర్తన ఈ 1వ సమూయేలు 2వ అధ్యాయం. దేవుని సన్నిధిలో హన్న తన హృదయమును కృమరించి దేవుని ఎదుట సాగిలపడి దేవుని ప్రసన్నత పొందుకుని గర్భఫలమును ఆవిడ తీసుకుని దేవుని సన్నిధికి తీసుకొచ్చి పాలు విడిచిన తరువాత బాలుడైన సమూయేలును షిలోహు మందిరములో విడిచిపెట్టిన తరువాత విజయముతో దేవుణ్ణి ఆలాపిస్తూ పాడిన స్తుతి కీర్తన ఈ మాట, ఈ వాగ్దానం. హన్న దేవుణ్ణి ఉద్దేశిస్తూ అంటుంది, దేవా, నీవు నీ భక్తుల పాదములను తొట్రిల్లనివ్వని మరువని దేవుడవయ్యా. మన దేవుడు తన యందు భయభక్తులు గలవారి ఎడల వారి పాదములను జారిపోకుండా చేసే గొప్ప దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు లోకాన్ని చూస్తే అంతా జారుడు బండగా ఉంది. ఎటు చూసినా అపవిత్రత, ఎటు చూసినా అశ్లీలత, ఎటు చూసినా దౌర్భాగ్యపు పరిస్థితులే. పరిశుద్ధతను కాపాడుకోవటం అనేది ఒక సవాలుగా మారిపోయిన ఈ దినాలలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎక్కడ నీ పాదం తొట్రిల్లిపోయిందని నలిగిపోతున్నావో, ఎక్కడ కాలు జారిపోతుందని అణగారిపోతున్నావో, దేవుడు నీతోనే సంభాషిస్తున్నాడు. ఆయన తన భక్తుల పాదములు తొట్రిల్లనీయక సమభూమిలో నిలపగలిగిన సమర్థుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే ఆయన పేతురైన తన సేవకుణ్ణి తన చాటున మరుగుపరుచుకుని చెప్పిన మాట, నేను పరిశుద్ధుడని గనుక మీరు కూడా పరిశుద్ధుడిగా ఉండండి. ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన చెంతకెళ్తే, ఆయన భక్తులుగా మనం మారితే, ఆయనను సేవించేవారిగా, ఆయనను పూజించేవారిగా మనం మారితే, మన పాదాలు ఏ పరిస్థితిలోనూ ఇరుకున పడకుండా, మన పాదాలు జారిపోకుండా, మనము ఆ పాపపు కూపములోనికి వెళ్ళిపోకుండా, మనల్ని తన దక్షిణ హస్తంతో ఆదుకుని తొట్రిల్లనివ్వని బండ మీద నిలిపే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే ఆ బండ క్రీస్తే గనుక. ఆ 2వ అధ్యాయం 9వ వచనంలో ఆఖరి మాట ఉంటుంది, బలము చేత ఎవడును జయము నొందడు. అంగబలం ఉండొచ్చు, అర్ధబలం ఉండొచ్చు, ఆర్థిక బలం ఉండొచ్చు, ఎన్ని బలాలున్నా ఒక మనిషిని రక్షించడం అనేది జరిగే పని కాదు. మనం కరోనా పరిస్థితులలో చాలామందిని చూసాం, ధనవంతుల్ని చూసాం, ధన సంపన్నుల్ని చూసాం. వారందరూ ప్రాణాలు పోగొట్టుకుని విగత జీవులుగా ఇప్పుడు భూమిలో కలిసిపోయి ఉన్నారు. మనం బ్రతికున్నాము అనంటే దేవుడు వలన మనం జయం పొందుకున్న వారమే. ఆ దేవుడు చెప్తున్నాడు, ఎవ్వరూ మన మీద జయము నొందే ప్రసక్తి ఉండదు, దుర్మార్గులు అంధకారం ముందు మాటు వేస్తారు. వాళ్ళు దుర్మార్గులు, వారు అంధకారంలోనే ఉంటారు, అంధకారంలోనే మాటు వేస్తారు. అంధకారం అంటే ఒక మాట చెప్తున్నానండి, బ్రతుకులోకి చీకటి వచ్చేసింది, నా బ్రతుకు అంధకారం అయిపోయిందని బాధపడుతున్నావా? దుర్మార్గులు మాటు వేయొచ్చు, కానీ ఆ చీకటిలో, ఆ అంధకారంలోనే ఒక గింజ మొలకగా మొలకెత్తుతుంది. దేవుణ్ణి బట్టి నీవు ఉజ్జీవింపజేయబడు, దేవుణ్ణి బట్టి నిన్ను నువ్వు ఎంకరేజ్ చేసుకో. నీ బ్రతుకులో చీకటి దినాలు, నీ బ్రతుకులో అంధకారపు దినాలు వచ్చినాయి అనుకో,
నీవు మొలకెత్తుతున్నావు అని అర్థం. ఎవరు నీ మీద జయము నందుకుండా ఆయన చేస్తారు, నీ పాదం తొట్టిల్లనివ్వక దేవుడు సమభూమిలో నిలుపుతాడు. ఈ దినమంతట్లో ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. దేవుడు నీ పక్షాన్నే ఉన్నాడు. తొట్టిల్లి పోకుండా ఆయన దక్షిణ హస్తం నిన్ను ఆదుకుంటుంది. అంధకారంలో దుర్మార్గులు ఏమైనా మాట్లాడుకొని నువ్వు మాత్రం అక్కడ అభివృద్ధి పొందుతావు. ఎవడు నీ మీద విజయం సాధించకుండా విజయశీలుడైన దేవుడు నీ కుడి ప్రక్క నుండి నిన్ను విజయ పదములో నడిపించునుగాక, ప్రగతి పదములో నడిపించునుగాక. దేవుడు నిన్ను దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.